ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం భోజనంలో కూరగాయలు వండుకుంటాం, దుంపకూరలో వండుకుంటాం, ఆకుకూరలో వండుకుంటాం, పప్పు ధాన్యాలు ఇట్లాంటివన్నీ వండుకుంటూ ఉంటాం. మరి వీటన్నిటిలోకెల్లా ఏ రకం మంచిది, ఏది ఎక్కువ తింటే ఎక్కువ లాభాలు వస్తాయో మీకు తెలుసా? వండుకునే కూరల్లో కూరగాయలతో పోలిస్తే, దుంపకూరలతో పోలిస్తే ఆకుకూరలు ప్రథమ స్థానాన్ని కలిగి ఉంటాయి. ఎందుకు అంటారా? కూరగాయలు తింటే రోజు అవే తిని ఆకుకూరలు తినపోతే మీకు కొన్ని లోపాలు వస్తాయి, రోజు దుంపకూరలే వండుకుంటే మీకు కొన్ని లోపాలు వస్తాయి, ఆకుకూరలు బాగా వండుకుంటే కూరగాయల్లో ఉన్నవన్నీ ఇందులో వచ్చేస్తాయి, దుంపకూరలో ఉన్న లాభాలన్నీ ఇందులో వచ్చేస్తాయి. కానీ ఆకుకూరలో ఉన్నాయి కూరగాయలు ఎక్కువ ఉండవు, దుంపకూరలు ఎక్కువ ఉండవు. అంచేత మార్కెట్లోకి వెళితే మీరు ఆకుకూర కొనకుండా ఇంటికి రాకూడదు. కంపల్సరీ సంచిలో ఆకుకూర ఉండాలి, అన్నిటికంటే లాస్ట్లో కొనాలి ఆకుకూర. కానీ ఎందుకు తెలుసా? ముందు సంచులు వేసేస్తే కూరగాయలు పైన వేస్తే నలుగుతాయి. అందుకని ఫస్ట్ ఆకుకూర కొనమన్నాము అంటే ముందు సంచులు అడుగున వేయకండి, కొని కంపల్సరీ కొని ఇంటికి రావాలని అర్థం. మార్కెట్కి వెళ్ళామా ఆకుకూర కొనకుండా ఇంటికి రాకూడదని అమ్మలందరూ గుర్తుపెట్టుకోండి. మరి మార్కెట్కి అయ్యలు వెళ్తే ఇది కొనుక్కురండి, కంపల్సరీ ఆకుకూర. ఎందుకంటారా? కూరగాయల్లో లేనివి ఆకుకూరల్లోనే ఉన్నవి, అడ్వాంటేజెస్ ఏంటో, పోషకాలు ఏంటో డిఫరెన్స్ చూద్దాం. రక్తాన్ని బాగా పట్టించడానికి కావలసిన ఐరన్ కూరగాయల్లో తక్కువ ఉంటుంది, కానీ ఆకుకూరలో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అసలు మీరు రోజు ఒక ఆకుకూర తింటే లైఫ్లో ఐరన్ క్యాప్సూల్ వాడక్కర్లా, ఎవరికి అసలు బ్లడ్ తగ్గదు, అంత ఐరన్ ఉంటుందన్నమాట. అట్లాగే రోజు ఆకుకూరలు తింటే కంటికి కావలసిన విటమిన్ ఏ వెజిటబుల్స్లో చాలా తక్కువ ఉంటుంది, కానీ ఆకుకూరల్లో ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని పిల్లల కంటి చూపు పోకూడదు, కళ్ళద్దాలు రాకూడదు, చిన్న ఏజ్లో కళ్ళు స్ట్రెయిన్ అవ్వకూడదు. అందుకని విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందన్నమాట. ఈ విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్ అంటారు, మన శరీరం జబ్బులు బారిన పడకుండా రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదాలు మీరు విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్ అంటే విటమిన్ ఏని యాంటీ ఆక్సిడెంట్ అని పిలుస్తారన్నమాట. అది ఆకుకూరల్లో బాగా ఉంటుంది. ఇంకొకటి, ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువ వెజిటబుల్స్లో ఆకుకూరలతో పోలిస్తే ఎన్నో రెట్లు తక్కువ ఉంటుందన్నమాట. అందుకని ఆకుకూరలు తింటే లైఫ్లో కాల్షియం మాత్రం అసలు మీరు ఎక్కర్లేదండి. రోజుకు ఒక 200 గ్రాములు ఆకుకూరలు, అయితే 1/4 కేజీ ఆకుకూర ఉడికింది తినండి. ఇక నువ్వులు కూడా తినక్కర్లా, పాలు 1 మిల్లీగ్రామ్ పాలు కూడా మీరు తాగక్కర్లా, అంటే అంత కాల్షియం ఆకుల్లో ఉంటుందన్నమాట. అంటే మనం ఇన్నిటికీ విడివిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం. చూడండి, కంటి కోసం ఒకటి, మరి అలాగే కాల్షియం కోసం ఒకటి, ఐరన్ కోసం ఒక క్యాప్సూల్, మరి వాటికి పెట్టే డబ్బుల విషయానికి వస్తే మరి ఆకుకూరల్లో చూడండి 1 రూపాయి ట్యాబ్లెట్ ఖర్చు లేకుండా అన్నీ ఒక దాంట్లో వచ్చేస్తాయి. అందుకని మన రోజుకు కావాల్సిన 450 మిల్లీగ్రామ్స్ పెద్దల కాల్షియం, పిల్లలకు 600 మిల్లీగ్రాములు, గర్భిణీలకి బాలంతలకు 900 మిల్లీగ్రాములు కావాలి. ఒక ఆకుకూర, ముఖ్యంగా తోటకూర, పొనగంటి కూర, చుక్కకూర, మెంతికూర ఇలాంటివి మీరు తిన్నారు అంటే రోజు మొత్తానికి కాల్షియం వెళ్ళిపోతుంది. ఇంకొక రూపంలో మీరు అందించాల్సిన అవసరం లేదు. ఇది ప్రధాన లాభం. ఇంకొకటి తెలుసా లేదు, ఆకుకూరల్లో న్యాచురల్గా లవణాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఆకుకూరలు వండినప్పుడు వండుకునే టెక్నిక్లో మీకు సాల్ట్స్, సోడియం బాగా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా తోటకూర తీసుకుంటేనండి ఎంత ఆశ్చర్యపోతారో మీరు. బాడీకి కావలసిన సోడియం 280 మిల్లీగ్రాములు అండి ఒక రోజుకి కావాల్సింది. అంటే గ్రాములో 1/4 వంతు మనకంతే, 280 అంటే. మనం వేసే టేబుల్ సాల్ట్లో ఏమంటారు దాన్ని, సోడియం క్లోరైడ్, ఈ సోడియం 40%, క్లోరైడ్ 60% ఉంటుందన్నమాట టేబుల్ సాల్ట్లో. అలాంటి సోడియం కావాలి మన బాడీకి, ఈ సోడియం 280 మిల్లీగ్రాములు సరిపోతుంది. ఒక తోటకూరలో సోడియం ఎంత ఉంటుందో తెలుసండి, 100 గ్రామ్స్ తోటకూరలో 250 మిల్లీగ్రాములు సోడియం ఉంటుంది. ఒక ఇంత తోటకూర ఉడికాక మీరు తింటే రోజు మొత్తానికి సోడియం మీకు వెళ్ళిపోయినట్టే కాల్షియంతో పాటు. అంటే చూడండి, 100 గ్రాములు కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కొబ్బరి నీళ్ళ సోడియం 105 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. కొబ్బరి నీళ్ళ కంటే తోటకూరలో సోడియం డబల్, కొబ్బరి నీళ్ళు అసలు ఉప్పగా ఉంటాయి, అందులో ఉన్న సోడియం 105 అయితే 100 గ్రాముల్లో,
వంద గ్రాముల తోటకూరలో 250 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది, అంత ఎక్కువ సోడియం. అంచేత మీరు రక్తంలో లవణాలన్నీ, క్లోరైడ్స్, ఇతరవన్నీ కూడా సాల్ట్స్ అనేకం కావాలి కదా. జింక్ ఏంటి, మనకి కాల్షియం ఏంటి, ఐరన్ ఏంటి, ఇతర లవణాలన్నీ, మినరల్స్ అన్నీ ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఎముకల పుష్టికి, గ్రోత్కి, బిడ్డకి, బ్లడ్ తయారీకి, రెసిస్టెన్స్ పెరగడానికి ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక పీచు పదార్థాలు తీసుకుంటామా, ఆకుకూరల్లో పీచులు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని శరీరానికి రక్త శుద్ధికి బాగా, రక్తనాళాల క్లీనింగ్కి పీచు పదార్థాలు, సాల్యుబుల్ ఫైబర్స్ ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి మీకు ప్రధానంగా చూస్తే. అందుకని జీర్ణమయ్యే పీచులు ఆకుకూరలు ఎక్కువ తింటే ఉంటాయి. ఇంకొక లాభం ఉంటుంది ఆకుకూరలు తింటే, గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయి. ఆల్ఫా లెనోలనిక్ యాసిడ్ అనేది ఆకుకూరలు ఎక్కువ ఉంటుంది. ఇది హెచ్డిఎల్ అండి, గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి ఎన్ని లాభాలు. వెజిటబుల్స్తో పోలిస్తే ఆకుకూరలు ఎంత లాభమో తెలుసా, వెజిటబుల్స్కి 1/2 లాభం అయితే ఆకుకూరలు తింటే 1/3 లాభం. 1/2 ఎక్కడండి, 1/3 ఎక్కడండి, 25% ఆకుకూరగాయల లాభం, 75% లాభం ఆకుకూరల్లో. అందుకని ఇంకొక లాభం కూడా ఉంది, మార్కెట్కి వెళితే కూరగాయల కంటే ఆకుకూరల రేటు తక్కువ. కూరగాయలు 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలకి వెళ్ళిపోతాయి కొన్ని, 50 రూపాయలు కూడా ఉంటాయి కొన్ని మార్కెట్లో. కానీ ఆకుకూరలు చీప్ అండ్ బెస్ట్. కానీ చాలామంది దీన్ని తేలిగ్గా తీసి పసర వాసన అండి, బాగోదండి, అనదని ఇదని చాలామంది ఆకుకూరల్ని పెద్దగా వాడర్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ అమ్మలకి ఏ విషయం తెలియదు అనుకోండి, కుటుంబానికి చాలా నష్టం. అందుకని నేను చెప్పేవన్నీ ఆడవారు కంపల్సరీ వినగలిగితే మీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుచేత రోజు ఆకుకూర తినాలి, ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి. మీ అందరికీ తెలియదు ఇంకోటి చెప్తాను, మగవారికి అసలు తెలియదు ఎట్లాంటిది, ఆడవారికి బాగా తెలుసు. 1/2 కేజీ కూర వండుకున్నప్పుడు ఆ కూర రుచి కోసం మిమ్మల్ని ఉప్పు వేయమంటే, 1 స్పూన్ ఉప్పు పడిందనుకోండి సుమారుగా, అదే 1/2 కేజీ తోటకూర, పాలకూర, చుక్కకూర ఇట్లాంటిది వండారు, మరి టేస్ట్కి సరిపడా ఉప్పు ఆ కూరలు ఎంత ఉప్పు వేస్తే టేస్ట్ వచ్చింది, అంతే ఉప్పు ఆ కూరలు వేసేసేయండి. రెండు పరిమాణాల్లో సమానంగా తీసుకున్నాం, కానీ కూరగాయలు వేసినంత ఉప్పు ఆకుకూరలో వేసేస్తే ఉప్పు కసమే మీరు తినలేరు. ఎందుకంటే న్యాచురల్గా సాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట నుంచి వేసే ఉప్పు 50-60% తక్కువ వేస్తేనే టేస్ట్ వచ్చేస్తుంది. అందుకని ఆకుకూరలు వండుకోవటంలో ఫ్యామిలీ అంతటికీ సాల్ట్ వాడకం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకొక లాభం ఉంది, ఆకుకూరల్లో నూనెలు ఎక్కువ పోయలేరు ఎవరు, కొంచెం నూనె పడుతుంది అంతే, తాలింపుకు వాడతారంతే. నూనెలు ఎక్కువ వేసి వండటం ఆకుకూరలు ఎవ్వరు చేయరు. ఆకుకూరల్లో మసాలాలు ఎవరు వేయరు అసలు, బాగోవు అట్లా మసాలాలు వేసి తినటానికి. అందుకని మసాలాలు వాడకం తగ్గిపోతుంది. ఎర్రకారం వాడకం కూడా ఆకుకూరలు ఎక్కువ ఉండదు. చూడండి అన్ని లాభాలే. అంచేత ప్రతిరోజు ఆకుకూర తినే ఆలోచన కనుక కుటుంబంలో చేయగలిగితే ఆకులు చేసే మేలు ఇంత అంత కాదు. అంచేత కూరగాయల కంటే, దుంపకూరల కంటికే ఆకులకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు వండి పెడతారని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.